ప్రాణం పోవాలంటే ఒంట్లో 3 లీటర్ల బ్లడ్ పోవాలరా. నీకు ఇంకా అంత పోలేదులే. నిన్నే చంపకుండా ఇక్కడెందుకు పెట్టానని ఆలోచిస్తున్నావా? నువ్వు చెప్పిన ప్లేస్లో హారిక ఉందా లేదా కన్ఫర్మ్ చేసుకోకుండా నిన్నెలా చంపుతానరా? ధర్మ దాహం దాహం దాహం. తప్పు చేశాను ధర్మ, డైమండ్స్ కోసం ఆశపడ్డాను, నన్ను వదిలే. ఎవరు ఆశపడినా తప్పు చేసినా ధర్మం దారి తప్పదురా, తప్పనివ్వను. ధర్మ నీకేం కావాలన్నా ఇస్తాను, ప్లీజ్ నన్ను వదిలే. వదలనరా, నిన్నే కాదు ఎవరిని వదలను, వదలలేదు కూడా. నీకు షాకింగ్ విషయం చెప్పనా? ఆ చార్లీ గడ్ని కూడా వదలలేదు, అప్పుడే చంపేశాను. ఆ రోజు షెడ్యూల్ ప్రకారమే చార్లీని ఉరి తీసేవరా. చార్లీ చచ్చాక మ్యాజిస్ట్రేట్ వీరా తట్టుకోలేక బయటపడ్డారు. అప్పుడే అర్థమైందిరా మీరు వాళ్ళను కూడా ట్రాప్ చేశారని. వాళ్ళతో మాట్లాడాను, చార్లీ చచ్చాడని విషయం బయటికి రాకుండా టెక్నికల్ రీజన్ అని మేనేజ్ చేశాను. మరి వైజాగ్ తీసుకెళ్తుంది. మళ్ళీ ఆ రోజే జైలు నుంచి రిలీజ్ అవుతున్న మళ్ళీని చార్లీలా డాక్ సెల్లో పడేశాను. మళ్ళీ నాకు హెల్ప్ చేస్తావా? చెప్పండి సార్. ఆ డిఏజీ గారు చచ్చిన చార్లీని వైజాగ్ షిఫ్ట్ చేయమన్నాడు. చచ్చినోడిని ఎక్కడి నుంచి తీసుకురావాలరా? అందుకే నేను సీతారాం కలిసి ఈ ప్లాన్ వేశాం. ఓకే సార్. సంధ్యావార్తల పేపర్కి న్యూస్ లీక్ చేసింది నేనే. హలో సంధ్యావార్తలో ఉరిశిక్ష పడ్డ ఖైదీ చార్లీని వైజాగ్ షిఫ్ట్ చేస్తున్నారు. ఒరే తమ్ముడు ప్రింటింగ్ ఆపేరా? న్యూస్ విన్నాక నువ్వు కామ్గా ఉండవు కదా, అటాక్ చేస్తావని తెలుసు, చేశారు. దొరికేశావు. చార్లీ తప్పించుకున్నాడని అందరినీ నమ్మించాం. వాట్స్ గోయింగ్ ఆన్? మా వెహికల్స్ మీద అటాక్ జరిగింది, చార్లీ తప్పించుకున్నాడు సార్. ఇమీడియట్గా అన్ని పోలీస్ స్టేషన్స్కి ఇన్ఫర్మేషన్ పంపండి సార్. హారికన్ సేవ్ చేసుకున్నా, అలాగే వీర వాళ్ళ అమ్మని మెజిస్ట్రేట్ వాళ్ళ అబ్బాయిని వాళ్ళకి అప్పచెప్పాను. నాకున్న అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకున్నాను రా. మరి చార్లీ డైమండ్స్ ఏమయ్యాయి? విలువ లేని చోట విలువైన వస్తువులు ఎందుకురా? అందుకే సైరాతో మాట్లాడి చార్లీ లాకర్ అడ్రస్ కనుక్కున్నాను. ఆ తర్వాత చచ్చిన చార్లీ గడ్ చేయి నరికాం. పోలీసులు రాకముందే చార్లీ హ్యాండ్ ఫింగర్ ప్రింట్స్తో లాకర్ అంతా ఖాళీ చేశాను. నీ క్రిమినల్ బుర్రకి ఎన్ని తెలివితేటలుంటే కాకి బుర్రకి ఎన్ని తెలివితేటలుంటాయిరా? నేను నమ్మిన సిద్ధాంతం ఒకటేరా, తప్పు చేసిన వాడు శిక్షను తప్పించుకోకూడదు. మీరు క్షమించారని తప్పులు చేశారు, నా దృష్టిలో మీరెవ్వరూ బతకడానికి అర్హులు కాదు, అందుకే శిక్షలు వేశాను. నీకు తెలిసే ఉండొచ్చు మరణ శిక్షలు 3 రకాలు. ఒకటి ఉరిశిక్ష, రెండోది
రోడ్డు మీద కుక్కను కాల్చినట్టు కాల్చేయడం. మూడోది చంపబోయే విషయం చెప్పకుండా సైలెంట్గా చంపేయడం. నీకు చెప్పాను కదరా నా టైమింగ్ మామూలుగా ఉండదని. నా టైమింగ్ మామూలుగా ఉండదు, నీకు అర్థమయ్యేలోపు అంతా అయిపోతుంది. హలో ధర్మ, ఇన్నాళ్ళకి నాకు సెలవు దొరికింది. అంతా ఓకేనా? ఓకే సార్. చార్లీ బాడీని ఏం చేశారు? మనవాళ్ళు అవుట్స్కర్ట్స్లో కాల్ చేశారు. డిఏజీకి నీ మీద అనుమానం రాలేదు కదా? పొట్టోడు గెట్టోడని సామెత ఈ ఒక్కడి విషయంలోనే ఫెయిల్ అయినట్టుంది. అంతా మనం అనుకున్నట్టే జరిగింది. హారికి ఎలా ఉంది? ఏమైంది? సెట్ అయింది సార్, ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. గుడ్ ధర్మ, నువ్వు చేస్తున్న ఈ పనుల వల్ల హారిక్ లైఫ్ ఎక్కడ రిస్క్ అవుతుందని చాలా భయపడ్డాను. ఇంతకీ ఆ డైమండ్స్ని ఏం చేసావు? ఎదురుగా ఉన్న బ్యాగ్లో డైమండ్స్, గోల్డ్ బిస్కెట్స్, క్యాష్ ఉన్నాయి. అవి పోయినా మీ వాళ్ళ ప్రాణాలు తీసుకురాలేవు, కానీ మీరు స్టార్ట్ చేసిన ట్రస్ట్కు ఉపయోగపడతాయి. గెలుపు ఓటమి అనే బొమ్మ బొరసాటలో ప్రతి క్షణం నలుగుతూ నరకం చూస్తున్న వారందరికీ అవి ఆసరాగా నిలుస్తాయి. ఆ డైమండ్స్, గోల్డ్ బిస్కెట్స్, క్యాష్ అన్ని మీ కుటుంబాన్ని మీకు దూరం చేసిన చార్లీవి. చార్లీ మీ కొడుకుగా ఎప్పుడో ఓడిపోయాడు, ఇప్పుడు మీకు చేసిన అన్యాయానికి నేరస్తుడిగా చచ్చిపోయాడు. బయట ప్రపంచానికి చార్లీ తప్పించుకున్నాడు, ఇంకా బతికే ఉన్నాడన్న అబద్ధం తెలుసు. మీకు మాత్రం ఈ నిజం తెలుసు. బొమ్మ పడినా బొరుసు పడినా న్యాయమే గెలుస్తుంది, గెలవాలి. నేను ఎవరా అని ఆలోచించకండి, మనకు పరిచయం లేదు. అనంతమిది అనంతమిది అనాదికే పునాది, ఇది నేరానికి శిక్ష ఏది, న్యాయానికి రక్ష ఏది, అలుపెరగని దీక్ష ఏది, తల వంచని దక్షిత ఇది. ఇతిహాసం మంచున ఏ పుట తిరగేసిన తల వంచని దీక్ష ఏది. ధర్మమిది ధర్మమిది అనాదికే పునాది, ఇది అనంతమిది అనంతమిది అనాదికే పునాది ఇది. అమ్మయ్యా, టైప్ చేసేసాను. ఇందాక మీ సూపర్డెంట్ గారు కాల్ చేశారు, ఆయన నెల్లూరు జైలు సూపర్డెంట్గా చార్జ్ తీసుకున్నారు. నీ సస్పెన్షన్ని క్యాన్సిల్ చేసి నీకు కూడా అక్కడే పోస్టింగ్ వేయించారట. నెక్స్ట్ వీక్ నుండి నిన్ను డ్యూటీలో జాయిన్ అవ్వమన్నారు. అవును, నీ లాస్ట్ కవిత కూడా అయిపోయింది కదా, ఇంతకీ నీ బుక్కి పేరేం పెడతావు? నా యాటిట్యూడ్ చూసి చాలామంది నన్ను రాక్షసుడు అని పిలిచేవాళ్ళు, దాని గుర్తుగా అదే పెడదాం అనుకుంటున్నాను. ఏంటది? అసురా.